గొప్ప విద్యావేత్త, ఒక సామాన్యునిగా ఉంటూ 30 సంవత్సరాల క్రితము ఒక స్కూల్ను స్థాపించారు. అలా స్కూల్ని స్థాపించినటువంటి ఒక సామాన్యుడు దేవుని యొక్క సహాయం తీసుకొని, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క కార్యక్రమం పొందుకొని ఈరోజు భారతదేశంలోనే 130 ఇంటర్నేషనల్ స్కూల్స్ని స్థాపించారు అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. గమనించాలి, నేను మాట్లాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా మీరు వాక్యం విన్నారో, మన మధ్యకు బయట నుంచి అతిథులు వచ్చినప్పుడు అంతకంటే శ్రద్ధగా మనం కూర్చోవాలి, అంతకంటే శ్రద్ధగా మనం వినాలి. అది మనం వారికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్. అలా కాకుండా మీరు అటు ఇటు తిరిగినట్లయితే వీరు వెళ్ళినప్పుడు మన గురించి దేవుని మహింపరచాలే తప్ప మన గురించి వాళ్ళు మరొక విధంగా అనుకోవడానికి వీల్లేదు. హీ ఈజ్ దెన్ ఐ ఆర్డినరీ మ్యాన్ హూ స్టార్టెడ్ ఎ స్కూల్ 30 ఇయర్స్ బ్యాక్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ నౌ హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆల్మోస్ట్ 130 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ దిస్ నేషన్ అండ్ నేషన్స్ అరౌండ్. హౌ ఈస్ దట్ పాసిబుల్? ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఫాలోయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్ట్రాఆర్డినరీ గాడ్ అండ్ వాట్ గాడ్ కెన్ డూ త్రూ ఎన్ ఆర్డినరీ మ్యాన్, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లిసన్ టు డాక్టర్ పింటో. So we welcome you to our midst, and it's your time. It's a great privilege and honor to invite you under the dais, brother. Thank you so much. Do you want hand mic or stand? Yes, sir. Hallelujah! If you are happy, raise your hands and say, Hallelujah! Hallelujah. Wonderful. It's my privilege, I must say, to come here on the auspicious day of 69th Independence Day of our nation. I would like to wholeheartedly thank Brother Satish. I never seen a church like this. Since yesterday I have been receiving. I say, Lord, how it's possible for a young man like Satish? But your word says everything is possible for those who believe in him. My story is very simple. I am Augustine Francis Pinto, born in Mangalore. Later on, God took me to Mumbai. I was educated in Chennai in Loyola College. And when I was finishing my studies in the college, one day when I was going to the hostel, in front of the chapel there, I heard a distinct voice. The voice was one word. He said, quit. Nenu oka swaram vinnanu, adi vidichipettu. నేను మొదటగా నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది నా గొప్ప ధన్యత భాగ్యముగా ఎంచుతున్నాను. ఈ గొప్ప కల్వరి మందిరంలో దైవజనులైన సతీష్ కుమార్ గారి ఈ మందిరం అంటే దేవుడు ఆయన ద్వారా నిర్మించబడిన ఈ మందిరాన్ని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఒక యవ్వనస్తుడిని దేవుడు ఇంత గొప్పగా దీవెనకరంగా ఎలా మార్చాడు అని నేను గమనిస్తూ వస్తున్నాను. ఇది మన స్వతంత్ర దినోత్సవం 69వ సంవత్సర దినోత్సవంలో ఒక విశిష్టమైన రోజు మీ మధ్యలో ఉండడం నేను ఎంతో ధన్యతగా భాగ్యముగా ఎంచుతున్నాను. I was being prepared to become a Catholic priest. నేను ఒక కేథలిక్ ప్రీస్ట్ గా అవుతానని నన్ను ఆ విధంగా వాళ్ళు నాకు నన్ను ముందుకు తీసుకెళ్లారు. When the time came for the Lord to intervene and to say quit, అప్పుడు దేవుడు నా జీవితంలో కలుగ చేసుకొని అది వదిలేయ్ అన్నాడు. That's all I heard. అది మాత్రమే విన్నాను. I went to a senior priest. నేను నాకన్నా సీనియర్, నాకన్నా మీద ఉన్న పెద్దవారి ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళాను. To seek his guidance. ఆయన యొక్క సలహా నేను కోరుకోవాలని వెళ్ళాను. And he was a senior man. ఆయన చాలా పెద్ద వ్యక్తి. He said, no, Satan is speaking to you. ఆయన అన్నారు, లేదు, సైతానే నిన్ను ఆ విధంగా అంటుంది. You are a good man. నువ్వు చాలా మంచివాడివి. We expect great things from you. నీ ద్వారా మేము గొప్ప కార్యాలు ఆశిస్తున్నాము. But that voice persisted constantly. కానీ ఒక స్వరము నన్ను మాత్రము తీవ్రముగా నన్ను వెంబడిస్తుంది. Then I went to Bangalore. ఎప్పుడైతే నేను బెంగళూరు వెళ్ళానో, I worked in a residential school. ఒక రెసిడెన్షియల్ విద్యా సంస్థలో స్కూల్లో నేను పనిచేశాను. But that voice was still ringing in my ears. కానీ ఆ స్వరమే నా చెవిలో గింగురు గింగురు అంటుంది. Whenever I went to someone, ఎప్పుడైనా నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళినట్లయితే, It's not you. అది నువ్వు కాదు. You should not leave. నువ్వు వెళ్ళకూడదు.
You are wanted by God. దేవుడు మరలా మరలా అంటున్నాడు, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అండ్ ఎవ్రీ టైమ్ దే సెంట్ మీ ఇన్ డిఫరెంట్ ప్లేస్. వాళ్ళు వేరే వేరే స్థానాలకు నన్ను పంపించినప్పటికీ, ఐ వాజ్ సెంట్ టు కొడైకనాల్ ఇన్ చెంబగనూర్. కొడైకనాల్ లో చెంబగనూర్ అనే ప్రాంతానికి నన్ను పంపించారు వారు. ఐ హర్డ్ ఎ రిట్రీట్. అక్కడ ఒక ఒక పెద్ద రిట్రీట్, ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే నేను విన్నాను. బట్ ఐ వాజ్ రెస్ట్లెస్. కానీ నాకు ఎందుకో సమాధానం లేదండి. ఐ వాజ్ టు గో. నాకు వెళ్ళాలనుంది. దెన్ ఐ వెంట్ టు సినిమా అగైన్. అక్కడ మళ్ళా ఒక నేను ఒక పెద్ద వ్యక్తిని నేను కలిశాను. అండ్ ఐ సెడ్ ఐ వాంట్ టు లీవ్. నేను అన్నాను, అయ్యో నేను ఇది విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నానండి. ఐ మస్ట్ ఒబే గాడ్. నేను దేవుని మాటకు విధేయత చూపించాలి. అండ్ గాడ్ టుక్ మీ టు ముంబై. అప్పుడు దేవుడు నన్ను ముంబైకి తీసుకెళ్లారు. ఐ వాస్ వర్కింగ్ ఎ ఫ్యూ ఇయర్స్. అక్కడ నేను కొన్ని సంవత్సరాలు ముంబైలో పనిచేస్తుండగా, వన్ డే ఐ లాస్ట్ మై జాబ్. ఒక రోజు నా ఉద్యోగం పోయిందండి. And I asked my one of my friends, అప్పుడు నేను ఒక స్నేహితుని అడిగాను, గెట్ మీ ఎ జాబ్. నాకు ఒక ఉద్యోగం నువ్వు చూసి పెడతావా? He said, what kind of job? ఎలాంటి ఉద్యోగం నువ్వు చేస్తావు? I said, any kind of job. ఏ ఉద్యోగం అయినా పర్వాలేదు. And that gentleman took me a lady. అప్పుడు ఆ మంచి స్నేహితుడు ఒక సహోదరి దగ్గర నన్ను తీసుకెళ్లాడు. She was running a school. ఆ సహోదరి ఒక స్కూల్ నడిపిస్తుందండి. The lady looked at me. ఆ సహోదరి నన్ను ఆమె ఆ ఉద్యోగం ఇచ్చింది. Young man, యవనస్తుడా, when do you want to join? ఎప్పుడు నువ్వు స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? Madam, today. మేడం గారు, ఈ రోజే జాయిన్ అయిపోతాను. ఐ కెన్ జాయిన్ టుడే. ఈ రోజే జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ జాయిన్ ద స్కూల్. అప్పుడు నేను ఆ విధంగా స్కూల్లో జాయిన్ అయ్యానండి. అండ్ ఐ వాచ్ దిస్ ప్రిన్సిపల్. నేను ఆ ప్రిన్సిపల్ గారిని నేను పరిశీలిస్తున్నాను. ద వే షీ వాస్ కండక్టింగ్ ద స్కూల్. ఏ విధంగా ఆ స్కూల్ ని నడుపుతున్నారో ప్రిన్సిపల్ గారిని నేను గమనిస్తూ వచ్చాను. ఐ హర్డ్ అ స్టోరీ. ఒక నేను ఒక కథను విన్నాను. ఎ లేడీ వాస్ వర్కింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో ఒక స్త్రీ, ఒక ఆమె పనిచేస్తుంది. లేటర్ ఆన్ షీ కేమ్ బ్యాక్ టు ముంబై. ఆమె తర్వాత సౌత్ ఆఫ్రికా నుండి ముంబైకి వచ్చేసింది. She started a school with 12 children. కేవలం 12 మందితో ఒక చిన్న స్కూల్ ని ఆ స్త్రీ స్టార్ట్ చేసింది. In a small house. ఒక చిన్న గదిలో మొదలు పెట్టారు. And she was a very successful woman. కానీ ఆమె ఎంతో జయకరముగా ఆమె ఆ స్కూల్ ని నడిపించడం మొదలు పెట్టారు. Now running about 4000 children. ఇప్పుడు 4000 మంది పిల్లలతో ఆమె స్కూల్ నడుపుతున్నారండి. And I was very much inspired by her. ఇప్పుడైతే అది నేను విన్నానో, నన్ను ఎంతో నాకు స్పందన కలిగింది. I said a lady could start a school. అయ్యో, ఒక స్త్రీ, ఒక సామాన్య స్త్రీ స్కూల్ ని స్టార్ట్ చేయొచ్చు. And run it well. ఆమె అంత జయకరంగా ఆమె ఒకవేళ సాధించగలిగితే, I'm a young man. నేను ఒక యువనస్తుడను. Is it not possible for me? నాకెందుకు ఇది సాధ్యం కాదు? To start a small school. నేనెందుకు చిన్న స్కూల్ స్టార్ట్ చేయకూడదు? And I think God put that seed in my heart. నేను నమ్ముతున్నానండి, అది దేవుడే నా మనసులో నా హృదయంలో ఆ విత్తనాన్ని నాటాడు. Every Sunday when I was going to church. ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తున్నప్పుడు, I used to ask the Lord. ప్రభు, నేను అడిగేవాణ్ణి. Give me a place here. ప్రభువా, నాకు చిన్న స్థలం. One room will do. ఒక రూమ్, ఒక గది నాకు ఇస్తావా? Small house will do. ఒక చిన్న ఇల్లు నాకు ఇస్తావా? Went on asking God. ప్రభు, నేను అడుగుతూ వెళ్తున్నాను. And God heard my prayer. అప్పుడు నా ప్రభువు నా ప్రార్థన విన్నాడు. He provided a small place in the neighborhood. నాకు దగ్గరలోనే ఒక చిన్న స్థలాన్ని దేవుడు నాకు ఏర్పాటు చేశారు. And started a school with 15 children. అక్కడ 15 మందితో నేను ఒక స్కూల్ ని స్టార్ట్ చేశానండి. And God taught me everything about the school. దేవుడు నాకు స్కూల్ ఎలా నడిపించాలో అన్ని నేర్పించారు. How to start a trust. ఎట్లా ఒక ట్రస్ట్ ని ఆ స్కూల్లో స్టార్ట్ చేయాలో నేర్పించారు. హౌ టు టీచ్ ద చిల్డ్రన్. పిల్లలకి ఎలా బోధించాలో నేర్పించారు. సో మెనీ థింగ్స్ గాడ్ టాట్ మీ. ఎన్నో విషయాలు దేవుడు నాకు బోధించారు. ఐ నెవర్ న్యూ దట్ గాడ్ వుడ్ టేక్ మీ టు ద ఎంటైర్ నేషన్. నేను ఎప్పుడు అనుకోలేదు దేశమంతా కూడా దేవుడు నన్ను విధంగా తీసుకెళ్తాడని. But God took me every place. కానీ దేవుడు ఎన్నో ప్రతి స్థలానికి నన్ను ఎక్కడికో తీసుకెళ్లాడండి. People invited me. ఎంతో మంది ప్రజలు నన్ను ఆహ్వానిస్తుంటారు. Some people invited me to New Bombay. కొత్త బాంబేలో ఒక స్థలానికి కొందరు నన్ను పిలిచారు. Somebody invited to Nasik. నాసిక్ లో వాళ్ళు నాకు ఇన్విటేషన్ పంపించారు. Then to Nagpur. నాగ్పూర్ లో నాకు ఆహ్వానం వచ్చింది. Somebody came from Delhi. ఢిల్లీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. So everywhere invitations came. ఎక్కడ నుంచి చాలా చోట్ల నుంచి నాకు ఆహ్వానాలు ఈ విధంగా రావడం మొదలయ్యాయి. And I went everywhere. ప్రతి స్థలానికి నేను వెళ్ళాను. I was a young man. నేను ఒక యవ్వనస్తుడను. I was almost driven. అప్పుడు నేను ఆ విధంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళిపోతున్నాను. Go to this city. Go to this city. ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి నువ్వు వెళ్ళు. Go to this town. ఈ ప్రాంతానికి, పల్లెకు నువ్వు వెళ్ళు. I went to a place called Amravati in Maharashtra. మహారాష్ట్రలో ఉన్న అమరావతి అనే నేను పట్టణానికి వెళ్ళానండి. And some media person asked me.
అక్కడ ఉన్న మీడియా వ్యక్తి నన్ను ఈ విధంగా అడిగారు, హూ ఇస్ హియర్, ఎవరున్నారండి ఇక్కడ, హౌ డిడ్ యు కమ్, మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు. నార్మల్లీ పీపుల్ కమ్ అండ్ ఆస్క్ us, చాలా సార్లు వచ్చి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు. ఐ సెడ్ నో 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 నో, ఐ హావ్ సమ్వన్ ఇన్సైడ్, కాదు లేదు, నన్ను ఎవరు ప్రోత్సహించలేదు, ఎవరు నన్ను పంపించలేదు, నాలో ఒకరు ఉన్నారు అని హి టెల్స్ మీ. ఆ వ్యక్తి, నాలో ఉన్న వ్యక్తి నాకు చెప్తూ ఉంటారు, హిస్ ప్లేస్, ఈ ప్రాంతానికి వెళ్ళు, డిక్లేర్ ఏ స్కూల్, అక్కడ ఒక స్కూల్ ను నిర్మించు, పీపుల్ విల్ కమ్, వచ్చేస్తారు ప్రజలు స్కూల్ లోకి జాయిన్ అయ్యి వచ్చేస్తారు. ఐ యామ్ విత్ యు, నేను నీతో ఉన్నాను. It's all happened that way. ఆ విధంగానే అండి దేవుడు ఇలాగా చేస్తూ వస్తున్నాడు నాతో. I went to a place called Raipur in Chhattisgarh. Chhattisgarh లో ఉన్న రాయ్పూర్ అనే ప్రాంతానికి నేను వెళ్ళాను. It's almost 1800 children came in within 1 month. ఒక్క నెలలో 1800 పిల్లలు వచ్చి స్కూల్ లో జాయిన్ అయ్యారండి. The people rushed to the place. ఆ ప్రాంతానికి పిల్లలు వలసగా వచ్చేస్తున్నారు. They said the guest will come, guest will go. అయ్యో వచ్చి కొందరు వస్తుంటారు, గెస్ట్ వచ్చి వెళ్ళిపోతుంటారు. We want a good school. మాకు ఒక మంచి స్కూల్ కావాలి. That way God took me to all the places. ఆ విధంగా దేవుడు ఎన్నో ప్రాంతాలకు నన్ను నడిపించాడు. One day my son, little son asked me. ఒక రోజు నా చిన్న ప్రియకుమార్ నన్ను అడిగాడు, What is this place, Raipur, Kanpur, Tondpur, Nagpur, what are all these places? ఏంటి రాయ్పూర్, కాన్పూర్, ధోన్పూర్ అని ఈ పేర్లన్నీ ఏంటి? I said, son, you won't understand. కుమారుడా నీకు అర్థం కాదు. When you grow, నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, and you will also manage, you will also manage, అప్పుడు నీకు అది అర్థమవుతుంది, నీకు అలవాటు అవుతుంది. I was going to a place called Surat in Gujarat. నేను గుజరాత్ లో ఉన్న సూరత్ అనే ప్రాంతానికి వెళ్ళానండి. My first daughter questioned me. అక్కడ నా ఫస్ట్ మొదటి కుమార్తె నన్ను ఒక ప్రశ్న వేసింది, డాడీ, నానా, where are you going, ఎక్కడికి వెళ్తున్నావు నానా, have you heard the Lord, నువ్వు దేవుని స్వరం విన్నావా, who will take care of all these schools, ఈ వేరే ఈ స్కూళ్ళన్నీ ఎవరు పట్టించుకుంటారు. Almost she reprimanded me. ఆమె ఆ విధంగా నన్ను అడిగింది. I said God will take care of every school. నేను చెప్పాను ప్రతి స్కూల్ ని దేవుడే తన కృపా హస్తములో దాచిపెట్టుకుంటాడు. I will only obey him. నేను కేవలం ఆయన స్వరాన్ని విని లోబడతాను. Go forth. ఆయన ముందుకు వెళ్ళిపోతాను. And go. నేను ముందుకు సాగిపోతాను. When I went to Delhi. నేను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళానో, my wife asked me. నా భార్య నన్ను అడిగింది, where are you going, ఎక్కడికి వెళ్తున్నావయ్యా, who will manage, ఎవరు ఇవన్నీ చూసుకుంటారు మరి. I said you don't worry, నువ్వు ఏమీ చింతపడకు, God will choose, God will take care of everything, దేవుడే సరైన వాళ్ళని ఎన్నుకుంటాడు, వీటన్నిటిని దేవుడే చూసుకుంటాడు. That was my journey, my dear brothers and sisters. నా ప్రియ సహోదరుల, అదే విధంగా దేవుడు నన్ను ఇప్పటికీ నడుపుతున్నాడండి. If God can call me a very ordinary man, ఒక సాధారణమైన వ్యక్తినైన నన్ను దేవుడు నన్ను పిలవగలిగితే, same mighty God can call you, అదే సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను పిలుస్తాడు, to a great place, గొప్ప స్థలాలకు నిన్ను పిలుస్తాడు. I would like to appeal to all my sisters here, ఇక్కడ ఉన్న సహోదరులందరికీ నేను ఈ విధంగా నేను చెప్పాలనుకుంటున్నానండి. Is the Lord telling you something? దేవుడు మీతో ఏదైనా మాట్లాడుతున్నాడా? Start a small place called India home. మీ సొంత ప్రాంతంలో ఏదైనా స్కూల్ లాంటిదని స్టార్ట్ చేయమని చెప్తున్నారా? For about 10 children. ఒక 10 మందితో ఏమైనా మొదలు పెట్టమని చెప్తున్నారా? Teach the ways of the Lord. దేవుని యొక్క మార్గములు వారికి నేర్పించండి. You will attract 10 families to the kingdom of God. ఆ విధంగా 10 కుటుంబాలను దేవుని రాజ్యం వైపుకు మీరు ఆకర్షితులు చేస్తారు. Small investment. చిన్న మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ని చేయాలి. But God will give you more. కానీ ఎప్పుడైతే మీరు ఆ చిన్న విత్తనం విత్తారో దేవుడు మీకు అంచలంచలుగా దీవిస్తాడు. If he calls you today, say yes Lord. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నట్లయితే దేవుని మాటకు లోబడండి. Yes Lord. ప్రభువా నేను సిద్ధమేనండి. And my young people here. ఇక్కడ నా యవనస్తులైన సహోదరులతో నేను మాట్లాడుతున్నాను. What is country you belong? అయ్యో ఎంత మంచి గొప్ప దేశానికి మీరు చెందినవారు. You are the blood of this nation. అయ్యో ఈ దేశానికి ఉన్న రక్తములో మీరు. The nation wants you. ఈ దేశము మిమ్మల్ని కోరుకుంటుంది. This nation wants every young man. ఈ దేశము యవనస్తుల గురించి ఎదురు చూస్తుంది. It is said that India is the youngest country. భారతదేశం ఒక యవ్వన దేశము అని అంటుంటాం మనము. The largest democracy in the world. గొప్ప ఇది ఒక గొప్ప డెమోక్రసీ కలిగిన దేశము. You are like those young Judean boys. మీరు ఆ యవనస్తులైన యూదులైన అబ్బాయిలు లాంటి వాళ్ళండి. లైక్ డానియల్ అండ్ అదర్స్. ఆ డానియల్, షద్రక్, మేషక్, అబద్నెగో లాంటి వాళ్ళు మీరు.
They were taken captives to Babylon. అయ్యో వాళ్ళు బబులోనుకి చెరపట్టబడి తీసుకొని పోబడ్డారు. And the king Nebuchadnezzar chose them. ఆ రాజైన నెబుకద్నెజరు వాళ్ళని ఎన్నుకున్నాడు. He said, give them special food. అన్నాడు వాళ్ళకు మంచి శ్రేష్టమైన ఆహారమును ఇవ్వండి అన్నాడు. Let them study well. వాళ్ళు బాగా చదువుకోనియండి అన్నాడు. Let them study the language. అయ్యో వాళ్ళు మన భాషను వాళ్ళకి నేర్పించండి అన్నాడు. Let them study the culture of this country. మన సంస్కృతిని వాళ్ళు నేర్చుకోవాలని చెప్పాడు. I need them. వాళ్ళు నాకు కావాలి అని అన్నాడు. To run this country. ఎందుకంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి. But they did not listen to go their way. కానీ రాజు మార్గములో వెళ్ళడానికి వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళు ఒప్పుకోలేదు. డానియల్ సేడ్, ఐ విల్ నాట్ డ్రింక్ యువర్ వైన్. డానియల్ అన్నాడు, నువ్విచ్చే ఆ పానీయములు అలాంటివి నేను తాగను అన్నాడు. ఐ విల్ ఫర్గో ద ఫుడ్, ఐ మీన్ డిసైడెడ్ బై ద కింగ్. ఎప్పుడైతే రాజు ఈ ఆహారం తినాలంటే విగ్రహములకు వాళ్ళ సంస్కృతి అర్పించిన వాటిని నేను తిని నేను భ్రష్టుపరచుకోనని దానియేలు తీర్మానం చేసుకుని రాజుకు చెప్పాడు. I will just eat vegetables and drink water. నేను కేవలం శాకాహార ధాన్యములు మంచి మంచి నీళ్లు మాత్రమే నేను త్రాగుతానని దానియేలు చెప్పాడు. He told the person who was in charge of them. ఎప్పుడైతే దానియేలు వాళ్ళ ముగ్గురికి అధిపతిగా ఉన్న నపుకుసమునికి చెప్పాడు. Test us for 10 days. అయ్యో 10 రోజులు నన్ను పరీక్షించి మీరు గమనించండి. And look at us. మమ్మల్ని మీరు పరిశీలించండి, చూడండి. Our faces will shine. మా ముఖ వర్చస్సు ఎంత తేజస్సుగా ఉంటుందో మీరు గమనించండి. We will grow physically. మేము శారీరకంగా దృఢంగా ఉంటాము. We will also grow in our mind and intelligence. మా మానసిక వృత్తి కూడా చాలా బలంగా ఉంటుంది. At the end of the course. అప్పుడు ఏమైందంటే ఆ కోర్స్ పుని ఆ మూర్తి అయిన తర్వాత the king called them. అప్పుడు రాజు వాళ్ళందరినీ పిలిచారండి. Look at these young boys. అప్పుడు ఆ యవనస్తులను రాజు పరిశీలించినప్పుడు were about 20 years. వాళ్ళు కేవలం దాదాపు 10-20 సంవత్సరాలు ఉండొచ్చు. They were far better than all the others outsiders. అయ్యో వాళ్ళు దాదాపు 10 రెట్లు అందరికన్నా ఎక్కువ శ్రేష్టంగా కనబడ్డారు. More than 10 times more. 10 రెట్లు వాళ్ళు ఇతరులకన్నా శ్రేష్టంగా ఉన్నారు. They were wiser. వాళ్ళు చాలా తెలివి జ్ఞానము కలిగి ఉన్నారు. They were more intelligent. వాళ్ళు ఎంతో జ్ఞానముగా ఉన్నారు. And they could be selected. వాళ్ళనే వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు రాజండి. And all of them were selected by the king. ఆ రాజు వాళ్ళనే ఏర్పాటు చేసుకున్నాడు. To look after different departments of the government. ఎందుకంటే రాజ్యములో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ లో వేరే విభాగాలన్నీ చూసుకోవడానికి. ఆల్ ది యంగ్ మెన్ హియర్, ఇక్కడున్న యవనస్తులారందరూ, ఐ అపీల్ టు యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములోనే మీకు పిలుపునిస్తున్నాను. God may call you anywhere. దేవుడు మిమ్మల్ని ఎక్కడికైనా పిలవొచ్చండి. God may take you to China. దేవుడు మిమ్మల్ని చైనాకు వెళ్ళమని పిలవొచ్చు. Learn Chinese. చైనా భాష నేర్చుకోమని అనొచ్చు. God may take you to Japan. జపాన్ దేశానికి దేవుడు మిమ్మల్ని పిలవొచ్చు. Be ready. సిద్ధముగా ఉండండి. గాడ్ మే టేక్ యు టు జర్మనీ. దేవుడు మిమ్మల్ని జర్మనీకి తీసుకొని పోవచ్చు. హి మే టేక్ టు బ్రెజిల్. దేవుడు మిమ్మల్ని బ్రెజిల్ కు తీసుకెళ్లొచ్చు. హి మే టేక్ టు రష్యా. దేవుడు మిమ్మల్ని రష్యాకు తీసుకెళ్లొచ్చు. లెర్న్ దోస్ లాంగ్వేజెస్. ఆ భాషలు మీరు నేర్చుకోవాల్సి ఉంది. అప్పుడు లెర్న్ దేర్ కస్టమ్స్, వాళ్ళ యొక్క పద్ధతులను వాళ్ళ సంస్కృతిని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు లెర్న్ దేర్ స్కిల్స్, వాళ్ళ యొక్క నైపుణ్యత మీరు నేర్చుకోవాలి. అండ్ టేక్ ద గాస్పెల్ టు ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ దేశాలన్నిటికీ కూడా మన ఈ గొప్ప సువార్తను. హల్లెలూయా, హల్లెలూయా. The young nation of this country. ఈ యంగ్ మన ఈ యవ్వనస్తులైన మన ఈ భారతదేశము. అదే సమడి రోడ్ ఇన్ ఆర్టికల్. ఒక రోజు ఒక వ్యక్తి ఆర్టికల్ లో విధంగా రాశాడండి. డోంట్ ఎక్స్పోర్ట్ ఎనీ మోర్ the small guys to outside. ఇక్కడ నుంచి మీరు ఏది కూడా బయటికి పంపించకూడదని ఒక ఆర్టికల్ రాశారు ఆయన. The electrician, the repairers, not small people. ఆ చిన్న చిన్న వ్యక్తులు పనులు చేసుకుంటున్న ఎలక్ట్రీషియన్స్ గానీ వాళ్ళని గానీ మీరు వేరే దేశాలకు. He said, send engineers. పెద్ద పెద్ద జ్ఞానులైన ఇంజనీర్లు గాని వాళ్ళ ఆర్కిటెక్ట్స్, ఆర్కిటెక్ట్స్ ని మీరు బయటికి పంపించండి. సెండ్ లాయర్స్, లాయర్స్ ని బయటికి పంపించండి. డాక్టర్స్, డాక్టర్స్ ని మీరు బయటికి. ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్, గొప్ప పెద్ద ప్రొఫెషనల్స్ ని బయట దేశాలకు పంపించండి. టు ద నేషన్స్, వేరే దేశాలకు పంపించండి. ఇండియా హాస్ ఎనఫ్ పాపులేషన్. మన భారతదేశానికి ఎంతో పెద్ద అంటే పాపులేషన్ ఉంది. To export to all the global countries. ప్రపంచంలోన దేశాలన్నిటి కూడా మనం ప్రజల్ని పంపించొచ్చు. You know all Andhraites how well they do outside. మీకు తెలుసు ఇక్కడ ఇరు రాష్ట్రంలో ఉన్న ఇద్దరు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు బయట దేశాల్లో ఎంత బాగా పనిచేస్తున్నారో. దే టేక్ ద హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ ద వరల్డ్. చాలా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉన్నారండి దేశాల్లో, వేరే దేశాలలో. దట్స్ ది అదర్ డే వన్ టుక్ ద చార్జ్ ఆఫ్ గూగుల్.
ఒకరోజు మీరు మనం గమనిస్తున్నాము గూగుల్ యొక్క సంస్థనే ఒక అధికారంగా ఉంటున్నారు. ఇండియన్స్ విల్ టేక్ ద హైయెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. భారతీయులైన మనము భారతీయులు ఉన్నతమైన పొజిషన్ లో మనం ఉంటున్నాము. ఆల్ ద ఇండియన్ చిల్డ్రన్ షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్. అందుకనే భారతీయుల్లో ఉన్న ప్రతి పిల్లలు కూడా మంచి విద్యాభ్యాసం. ఎవ్రీ బాయ్ ఎవ్రీ గర్ల్ ఆఫ్ దిస్ నేషన్. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మంచి విద్యాభ్యాసం కలిగి ఉండాలి. లిఫ్టెడ్ హై, మంచిగా చదువుకోవాలి వాళ్ళు. విత్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, చాలా మంచి నైపుణ్యం వాళ్ళు సంపాదించాలి. అండ్ ఐ థింక్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దాట్ అని నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నా, దేవుడు అది చేయబోతున్నాడు. అండ్ ఐ బిలీవ్ గాడ్ ఈస్ యూజ్ గోయింగ్ టు యూజ్ ఈచ్ వన్ ఆఫ్ యు. నేను నమ్ముతున్నాను మీ అందరిని ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటారని నమ్ముతున్నాను. గాడ్ ఈస్ యూజింగ్ మీ, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. గాడ్ ఈస్ యూజింగ్ మై వైఫ్, దేవుడు నా భార్యను ఆ విధంగా ఉపయోగిస్తున్నారు. నా గాడ్ ఈస్ యూజింగ్ మై సన్ అండ్ డాటర్స్, నా కుమారుడు నా కుమార్తెను కూడా దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు. వి వాంట్ టు గో అహెడ్, మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. అండ్ ట్రైన్ అండ్ ఎడ్యుకేట్ మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ కంట్రీ. లక్షలాది కోట్లాది మందిని మేము ఈ విధంగా విద్యాభ్యాసం వాళ్ళకి నేర్పించాలని ఆశిస్తున్నాము. యాజ్ దే ఆర్ స్టడీ ఇన్ స్కూల్, వాళ్ళు ఆ విధంగా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వి ఇంట్రడ్యూస్ జీసస్ టు దెమ్. అప్పుడు మేము యేసు ప్రభు గురించి వాళ్ళకి చెప్తామండి. దే లెర్న్ అబౌట్ జీసస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అప్పుడు చిన్న కాలం నుండి యేసు ప్రభు గురించి, చిన్న వయసు నుండి యేసు ప్రభు ఎలా ఉన్నారో వాళ్ళు నేర్చుకుంటారు. సాంగ్స్ టు జీసస్, యేసు ప్రభు పాటలు మేము నేర్పిస్తాము. They read the Bible in the assembly. వాళ్ళు ఆ అసెంబ్లీ వాళ్ళకుంటుంది, వాళ్ళు అక్కడ వాక్యము చదువుతారు. The most of the churches meet on Sundays. చాలా చర్చెస్ ఆదివారం రోజు కలుసుకుంటారు. But the land schools work as Sundays every day. కానీ మా స్కూల్ మాత్రము ప్రతి రోజు వాళ్ళు ఆ విధంగా సంఘం కూడి వాక్యం చదువుతారు. Monday to Friday. సోమవారం నుండి శుక్రవారం కూడా ఒక సింగ్ అండ్ వర్షిప్ ద లార్డ్. వాళ్ళు పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధిస్తారు. దే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని వారు చదివి ధ్యానిస్తారు. అండ్ ఆల్సో దే ప్రే, వాళ్ళు అప్పుడు ప్రార్థిస్తారు కూడా. ప్రే ఫర్ ద నేషన్, దేశాన్ని గురించి వాళ్ళు ప్రార్థిస్తారు. ప్రే ఫర్ ద పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ప్రార్థిస్తారు. ప్రే ఫర్ ద లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వాళ్ళ ఈ నాయకత్వము దేశ నాయకత్వం గురించి ప్రార్థిస్తారు. These children learn about Jesus. ఈ పిల్లలు దేవుని గురించి, యేసు ప్రభు గురించి ఆ విధంగా మా స్కూల్లో నేర్చుకుంటున్నారండి. ఐ ఆస్క్ గాడ్, నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాను ఈ విధంగా, వై డిడ్ యు చూస్ మీ, దేవుడా నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు? టు రన్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ, నన్ను స్కూళ్ళను ఇలా నడిపించడానికి ఎందుకు నన్ను ఎన్నుకున్నావు? One brother told me in Delhi. ఒక సహోదరు నాకు ఈ విధంగా ఢిల్లీలో ఈ విధంగా నాకు జవాబు ఇచ్చారు. People talk about revival in this nation. చాలా మంది అంటారు రివైవల్ గొప్ప స్పందన దేవుని రాజ్యంలో అవుతుంది అని అంటుంటారు. బట్ ఐ వాంట్ టు టెల్ యు బ్రదర్, కానీ నేను నా సహోదరుల సోదరులు నేను చెప్పాలనుకుంటున్నాను. God has chosen you and your wife Grace. దేవుడు నిన్ను మరియు నీ భార్య అయిన గ్రేస్ ని దేవుడు ఎన్నుకున్నాడు. టు ట్రైన్ అండ్ నర్చర్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశం యొక్క ప్రజలను పిల్లలను వాళ్ళకు దేవుని బాటలు నేర్పించడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. రివైవల్ ఇన్ దిస్ నేషన్ విల్ కమ్ త్రూ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆ విధంగా ఈ దేశం అంతా కూడా ఒక గొప్ప ప్రతిస్పందన రివైవల్ ఆ విధంగా సాగుతుంది. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్, అది ఇప్పుడు అది అలా మొదలు అలా కొనసాగుతుందండి. ఇట్ హస్ స్టార్టెడ్, అది ఆల్రెడీ మొదలైందండి. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎవ్రీవన్ హియర్, ఇక్కడ ఉన్న ప్రతి వారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఎవ్రీ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశంలో ఉన్న ప్రతి యవనస్తుని నేను అడుగుతున్నాను, కమ్ అలాంగ్, ముందుకు రా, డూ సంథింగ్, దేవుని గురించి ఏదైనా చెయ్యి, థింక్ వెరీ హై, దేవుని గురించి ఉన్నతమైన తలంపులు కలిగి, హావ్ ఎ విజన్, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉండు. గో ప్యాషనెట్లీ, ఆ ప్యాషన్ తో ఆ తీర్పుతో ముందుకెళ్ళు. హావ్ నాలెడ్జ్, ఆ జ్ఞానము సంపాదించు. And have wisdom of God. దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండు. And get connected with God. దేవునితో మంచి సత్సంబంధం కలిగి ఉండు. God will give connectivity with everyone. అప్పుడు దేవుడు నీకు కావలసిన మంచి మంచి రిలేషన్షిప్ సంబంధాలు నీకు ఇస్తాడు. Hallelujah. దేవునికి స్తోత్రము. Hallelujah. Hallelujah. So I would like to appeal all the youth of this country. ఆ కాబట్టి నేను ఇక్కడ మన ఉన్న యవనస్తులందరిని, మన దేశ యవనస్తులందరికి నేను పిలుపు. Come into this education. ఈ ఎడ్యుకేషన్, ఈ మంచి విద్యా సంస్థల్లోకి మీరు రావాలి. యు కెన్ స్టార్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మీరు ఆంధ్రదేశంలో కూడా ఇవి మొదలు పెట్టచ్చు. ఇన్ తెలంగాణ, తెలంగాణ ప్రాంతంలో మీరు మొదలు పెట్టచ్చు. టేక్ ఏ స్మాల్ స్టెప్ యాజ్ ఐ డిడ్, ఒక చిన్న స్మాల్ ఇన్వెస్ట్మెంట్, ఒక చిన్న మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ని, ఒక చిన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ గాడ్ విల్ హెల్ప్ యు, దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఐ సీ ద స్టోరీ ఆఫ్ పాస్టర్ సతీష్ హియర్, ఇక్కడ నేను అద్భుతంగా దేవుడు చేస్తున్న కార్యము దేవజనుల సతీష్ కుమార్ గారి జీవితంలో. ఏ విధంగా ఒక 25 మందితో ఈ కలవరి టెంపుల్ స్టార్ట్ అయింది. And today you see how the Lord has done in 4 years time. చూడండి ఈ విధంగా దేవుడు చిన్న కొన్ని సంవత్సరాల్లో దేవుడు ఎంత అద్భుతంగా విధంగా దీవించాడు. Can you lift our hands and give the Lord a big hand? అయ్యో చేతులెత్తి దేవుని మహిమ పరచు. Oh God, ప్రభువా, what a story brother, ఎంత గొప్ప, what a story, ఎంత గొప్ప అద్భుతం అండి ఇది. I am just receiving.
నేను కేవలము పొందుకుంటూనే ఉన్నాను వచ్చినప్పటి నుండి. People should come and see for themselves. Ayyo prajalanta vachi choodali ikkada em jarugutundo. Instead of saying in this and that. Ayyo anadaniki idavutundi adavutundi anadaniki vallu vachi choodali. I said come and see. Meen antanu vachi choodu. I told my brother Arun. Na sahodarini Arun tho nenu annanu. Bring those pastors from Bangalore here. Aa Bangalore nunchi pastors ni ikkada teeskon ra. Upload them on Sunday. Oka adivaram roju vallani manam cheppi vallani teeskovaddamu. Bring the pastors from maybe from Mumbai nundi pastors mam ikkada teeskon vaddamu on a Sunday like this. Oka adivaram roju mam ikkada chustam. Let them see from their own eyes. Vaalla kallatone vaalu chudaniyandi what God can do. Devudu emi cheyagalugutado in every person. ప్రతి వ్యక్తిలో దేవుడు ఏం చేయగలుగుతాడు? మేబీ స్మాల్ థింగ్, చిన్న విషయమే కావచ్చు. అది ఐ ఆస్క్డ్ హిమ్ యెస్టర్డే, నేను నిన్ను అడిగానండి, వై డిడ్ గాడ్ చూస్ యు, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? సో హి వెంట్ ఆన్ టాకింగ్ టు మీ, ఆ విధంగా దైవజనులు నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎట్ ది ఎండ్ ఐ సెడ్, ఆఖరిలో నేను ఏమన్నాను తెలుసా? గాడ్ ఫౌండ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్, దేవుడు ఒక నమ్మకస్తుని కనుగొన్నాడు. ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్, ఒక నమ్మకస్తుని దేవుడు కనుగొన్నాడు. ఒబీడియంట్ మ్యాన్, విధేయుడైన వాడిని కనుగొన్నాడు. హూ లివ్స్ డే అండ్ నైట్ హియర్, ప్రతి దివారాత్రములు దేవుని గురించే జీవించాలనే కోరిక గలవాడిని. హిస్ లైఫ్ ఈజ్ ఎ ఓపెన్ బుక్, తన జీవితము తెరిచిన ఒక పుస్తకము లాంటిది. That is why God chose you. అందుకనే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. Brother, I would like to thank God for your life. సహోదరుడా, నేను మీ విషయమై దేవునికి ఎంతో వందనాలు. I would like to learn something from you. మీ యొక్క నుండి నేను కొన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. Faithfulness in God. దేవుని విషయాల్లో నమ్మకత్వము. How beautifully he taught this morning. ఈ యుగకాలం ఎంత మంచిగా వాళ్ళు బోధించారండి. The holy life. పరిశుద్ధమైన జీవితము. How each one of us should be holy. ప్రతి ఒక్కరమే మనం ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించాలి. How each one of us should be humble before God. ఎంత మనం తగ్గింపు కలిగి ఉండాలని. Listen to his voice every day. ప్రతి ఆయన స్వరాన్ని ప్రతి రోజు మీరు వినండి. And follow according to his voice. ఆ దేవుడు ఇస్తున్న ఆ స్వరాన్ని ప్రకారం మీరు ముందుకు సాగండి. How beautiful it was. ఎంత సుందరముగా ఉందండి. హీ ఇస్ ఎ గ్రేట్ నరేటర్. ఈయన ఒక మంచి పుస్తకాలు రాసే వ్యక్తి. లాస్ట్ ఇయర్ వెన్ హి కేమ్ టు ముంబై, లాస్ట్ టైం వాళ్ళు ముంబై వచ్చినప్పుడు హి ప్రీచ్ సో వెల్, అక్కడ మంచిగా బోధించారండి. హి ఇస్ ఎ గుడ్ టీచర్ ఆఫ్ ద వర్డ్. ఆయన దేవుని వాక్యాన్ని మంచిగా బోధించే బోధకులు. థాంక్ గాడ్ ఎవ్రీ డే ఫర్ హిస్ లైఫ్. అయ్యో ఆయన జీవితాన్ని పట్ల ప్రతి రోజు మీరు దేవుని కృతజ్ఞత, ఎవ్రీ డే ఫర్ హిస్ లైఫ్, ప్రతి రోజు మీరు దేవునికి ఆయన విషయమై కృతజ్ఞత చెల్లించాలి. Amen. So nice. Little smile with smiles. Yoku manchi manchiga mandahasam navutara chirunavu navutara. There are so achase. Smile and laugh. And thank God. Devuni manchiga oka manchi smile ichi devuni stutinchandi. The song says count my blessing one by one. Count my blessing one by one. Count your blessing in the faster. మీరు ఒక పాట ఉంది, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మీరు లెక్క పెడుతూ ఉండాలి, కౌంట్ చేస్తూ ఉండాలి. పాస్టర్ గారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మీరు లెక్క పెట్టు. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇస్, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఆయన. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇస్ టు బ్రదర్ అరుణ్, అయ్యో అరుణ్ గారికి ఎంత గొప్ప ఆశీర్వాదంగా మారారైన. What a blessing to every one of us. మనందరికి ఎంత గొప్ప ఆశీర్వాదకంగా దేవుడు ఆయన్ని మార్చారు. May God raise many pastors like him in this nation. అయ్యో మన దేశంలో ఇలాంటి గొప్ప దైవజనులను దేవుడు లేవనెత్తాలి. Let the pastors be invited to speak in United States. అయ్యో ఇలాంటి పాస్టర్ ఈ పాస్టర్ గారు యునైటెడ్ స్టేట్స్ కూడా వాళ్ళు ఆహ్వానం పొందుకోవాలి. In Europe, యూరోప్ లో వాళ్ళు వెళ్ళాలి. In African countries, ఆఫ్రికా దేశంలోకి వెళ్లి బోధించాలి వీరు. In the Arab world, అరబ్ దేశాలకు వెళ్లి బోధించాలి. In China, చైనాకు వెళ్లి వీరు బోధించాలి. Every nation, ప్రతి దేశానికి వీరు వెళ్ళాలి. The faithfulness of God, దేవుని యొక్క నమ్మకత్వము. And have you followed God? ఏ విధంగా వీరు దేవుణ్ణి వెంబడించారు? And have you made this story? ఏ విధంగా ఈ గొప్ప అద్భుతాన్ని మనందరికీ దేవుడు వీరి ద్వారా చూపిస్తున్నారు? టుడే హి హాస్ ఎ టెస్టిమనీ, ఈ రోజు వారికి ఒక సాక్ష్యం ఉందండి. దట్ టెస్టిమనీ స్టాండ్స్ అవుట్ వెల్, ఆ సాక్ష్యము అందరికి ఎత్తుగా కనబడుతుంది. If there is no testimony, nobody will listen. అయ్యో ఎవరికైనా సాక్ష్యం లేకపోతే వాళ్ళు చెప్పే మాట ఎవరు వినరు. టుడే people listen to me. ee roju chaala mandi nannu enduku vintaro telusa? Because God used me from the ground level. endukante neela prantham neela mattu nundi devu nannu levanettadu. Lifted me up, nannu unnata sthitiki teeskellaru. God gave me my wife, devu naku manchi baaru ichadu.
She can do so many things at a time. అయ్యో మా భార్య ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటుందండి. God has given me my son and my daughters. దేవుడు నాకు అద్భుతమైన కుమారుడు కుమార్తెలు ఇచ్చారు. To be involved in this ministry. నేను చేస్తున్న పరిచర్యలో ఎంతగానో తోడ్పడతారు వాళ్ళు. To go to every place. ప్రతి స్థలానికి వారు వెళ్తుంటారు. Just last week I was the whole Punjab. పోయిన వారము నేను పోయిన వారానికి పంజాబ్ దేశానికి నేను వెళ్ళాను. Going from school to school. పంజాబ్ లో ఉన్న స్కూల్ ఒక్కొక్క స్కూల్ నుండి నేను అలా దాటుకుంటూ స్కూల్ చూస్తున్నాను. The way the children learn about Jesus. ఈ విధంగా అక్కడ ఉన్న పిల్లలు యేసుప్రభు గురించి నేర్చుకుంటున్నారో. I was so much pleased. అక్కడ ఆ పిల్లలు దేవుని గురించి నేర్చుకోవడం చూసి నేను ఎంతో ఆనందించానండి. Recently when I was in Bangalore. నేను ఈ మధ్య కాలంలోనే బెంగళూరు లో ఉన్నప్పుడు I had invited some of the alumni children. అక్కడ ఉన్న కొందరు పిల్లల్ని నేను ఆహ్వానించానండి. And when I finished my talk with them, వాళ్ళతో నేను సంభాషణ ముగించిన తర్వాత I told them, you are the future rulers of this nation. నేను చెప్పాను భవిష్యత్తులో మీరే ఈ దేశాన్ని. The time has come for India. ఇప్పుడు ఈ దేశానికి ఒక సమయం ఆసన్నమైంది. టు బికమ్ ద వరల్డ్ పవర్. ఈ దేశమే ప్రపంచంలోనే పవర్ఫుల్ శక్తిగా మారబోతుంది. Earlier God gave to England this world. ఇంతకు ముందు ఇంగ్లాండ్ దేశాన్ని ప్రపంచాన్నంతా ఏలుకునే ఒక గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. దెన్ హి గేవ్ టు అమెరికా. తర్వాత అమెరికా ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. నౌ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద ఎంటైర్ వరల్డ్ టు ఇండియా. కాని ఇప్పుడు దేవుడు ప్రపంచాన్నంతా కూడా భారతదేశానికి ఇవ్వబోతున్నారు. And India will take the gospel to the nations of the world. ఈ భారతదేశం ప్రపంచంలో దేశాలన్నిటికీ కూడా సువార్త తీసుకెళ్తుంది. So every Indian youth should be prepared to go. భారతదేశంలో ఉన్న ప్రతి యవనస్తుడు సిద్ధంగా ఉండాలి దేవుని పని చేయడానికి. Indians naturally like to go out. భారతీయులు సాధారణంగా బయట దేశాలకు వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. They would like to go to Singapore, Malaysia, various places. వేరే దేశాలు సింగపూర్, మలేషియా లాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. But the time has come for every Indian. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది ప్రతి భారతీయునికి. To learn the languages of the world. ప్రపంచంలో ఉన్న వేరే వేరే భాషలు మీరు నేర్చుకోవాలి. And take the gospel of Jesus to the nations of the world. యేసు ప్రభు యొక్క సువార్త ఆ దేశాలకు వారి భాషలో మీరు తీసుకెళ్ళాలి. Hallelujah. దేవునికి స్తోత్రం. You think it's possible? ఇది సాధ్యమేనా అంటారా? Possible. సాధ్యమేనా? Possible. సాధ్యమేనా? Nothing is impossible for our God. అయ్యో దేవునికి అసాధ్యమైనది లేదండి. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready to go to China? మీరు చైనాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to go to Tibet? టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? To Burma. బర్మాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? Every nation. ఏ దేశానైనా సరే. Let India become the sending nation to the world. అయ్యో దేశం మనత భారతదేశం ఎంతో దీవెనకరంగా ఈ ప్రపంచానికి మారునుగాక. First let the Indians be well educated. మొట్టమొదటగా మన భారతీయులు మంచి విద్యాభ్యాసం కలిగి ఉండాలి. The millions of children and the youth of this country. అయ్యో ఇక లక్షలాది మంది పిల్లలు యవనస్తులు మంచి విద్యాభ్యాసం కలిగి ఉండాలి. Be well educated. మంచి విద్యాభ్యాసం వాళ్ళు కలిగి ఉండాలండి. 50% of Indians are below the age of 25. ఇప్పుడు 50% యొక్క భారతీయ పాపులేషన్ 25 సంవత్సరాల కన్నా కిందనే ఉన్నారు వాళ్ళు. The youngest population. ఇప్పుడు మనకున్న పాపులేషన్ చాలా యవ్వన